అలంకరణ లేకున్నా అందంగా ఉంటారు అందాల జమున లాంటి వారు. సాంఘికాల్లో గౌరిగా, జానపదాల్లో రాణిగా, పౌరాణికాల్లో సత్యగా ఏ పాత్రకా పాత్ర వేసి న్యాయం చేసి జీవం పోశారు. జమున జాలినే కాదు, ముక్కు మీద కోపాన్ని మురిపంగా చూపించగలదు, ముగ్గుబుట్ట లాంటి తలతో ముసలి వేషాన్ని ఒప్పించగలదు. అలా అనేక రకాల పాత్రలు వేసి అవార్డులను, అశేష ప్రజాభిమానాన్ని పొందారు. సినిమాల నుండి దూరమైన రాజకీయాల ద్వారా, స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు ప్రజానటి జమున. ఈనాడు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇంతవరకు అనేక ఇంటర్వ్యూలు ఇచ్చాను, కానీ ప్రతి ఇంటర్వ్యూలో ఎవరో ఒకరు ప్రశ్నలు వేయడం, దానికి మేము సమాధానాలు చెప్పడం అంటూ జరిగింది. కానీ ఈసారి మన వారు ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. దాని ప్రకారం మా గురించి మేమే చెప్పుకోవాలి, అంటే స్వాగతం అన్నమాట. మరి స్వాగతం అన్నప్పుడు కళాకారులుగా కొంచెం మాకు ఇబ్బంది ఉంటుంది, సొంత డబ్బా కొట్టుకున్నట్లు. అయినా కూడా 30 ఏళ్ల కథానాయికగా ఒక్కసారి మా గత జీవితాన్ని, కళాకారులుగా మా అనుభూతుల్ని, మధుర స్మృతుల్ని మననం చేసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది అనిపిస్తుంది. నేను హంపి నగరంలో పుట్టాను. హంపి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది, ముఖ్యంగా విద్యార్థులకి. అది విజయనగర సామ్రాజ్యం, కృష్ణదేవరాయలు పరిపాలించేటువంటి హంపి నగరంలో నేను పుట్టాను. అందుకే ఆ రోజుల్లో నాకు ఒక పేరు ఉండేది, హంపి సుందరి అంటుండేవాళ్ళు. కానీ పుట్టింది అక్కడే కర్ణాటకలో అయినా, మరి చదివిందంతా కూడా దుగ్గిరాలు అనే గ్రామంలో మరి మెట్రిక్ వరకు చదువుకున్నాను. ఆ రోజుల్లోనే చిన్నతనం నుంచి నాకు కళాభిరుచి ఎక్కువ. మరి చక్కగా చిన్న చిన్న డాన్సులు చేయడం, స్కూల్లో ఏ కథానాయ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వస్తుండేవాళ్ళు, ఆ టైంలో కూడా నా చేత మా మాస్టర్ గారు స్టేజ్లో చక్కగా పాటలు పాడించేవాళ్ళు. అలాగ మరి దాదాపు 8-9 ఏళ్ళు వచ్చేటప్పటికి డ్రామాలు, నాటకాలు, అందులో ముఖ్యంగా మా భూమి అనే నాటకం చాలా ప్రసిద్ధి చెందింది. మా భూమి, ఢిల్లీ చలో, తర్వాత విందు అని ఒక చిన్న నాటిక. ఆ రోజుల్లో చిన్నతనంలోనే ఆ విందు నాటికలో దాంట్లో నేను యశోదగా నటించి, తర్వాత దానికి దర్శకత్వం కూడా వహించి, మ్యూజిక్ కూడా నేనే కంపోజ్ చేశాను. ఆ విధంగా నాకు 10-12 ఏళ్ళు వయసు వచ్చే నాటికే చిన్న నాటక అనుభవం. పెద్ద నాటకంలో నాటకాన్ని వృత్తిగా స్వీకరించకపోయినా, నాటకంలో మాత్రం నటనకి ఓనమాహాలు దిద్దుకుంది నాటకరంగం. ముఖ్యంగా నాటకరంగానికి ఎనలేని సేవ అందించినటువంటి డాక్టర్ రాజారావు గారు కొత్త అమ్మాయిని, వారు పుట్టిల్లు అని ఒక సినిమా తీస్తున్నారు, అందులో కొత్త హీరోయిన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో అందరి కోసం వెతుకుతూ ఉన్నారు. ఆ టైంలో నా నాటకంలో వారు చూడడం తటస్థించింది. తర్వాత ఆ వేషానికి నేను బాగుంటానన్న ఉద్దేశంతో మా ఊరికి ఒక ఫోటోగ్రాఫర్ని పంపించి నా ఫోటో తీయించి ఆ పిక్చర్కి. పుట్టిల్లు ప్రత్యేకత ఏమిటంటే, ఆ రోజుల్లో బాంబే నుంచి విఎన్ రెడ్డి కెమెరా ఫోటోగ్రాఫర్ ఆయన, దానికి ఆయన ఫోటోగ్రఫీలో నటించాలని ఆనాటికే టాప్ ర్యాంక్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద తారామణులందరూ కూడా ఫోటోలు పంపించి, ఈ పుట్టిల్లు హీరోయిన్ మేము యాక్ట్ చేయాలి, విఎన్ రెడ్డి ఫోటోగ్రఫీలో మేము యాక్ట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు చాలా ట్రయల్స్ కూడా చేశారు. కానీ ఆ సందర్భంలో నా ఫోటో ఒకటి చిన్నది, ఒక పల్లెటూరు అమ్మాయి, ఒక పిలక జడ వేసుకొని, మేకప్ లేదు, ఏమీ లేదు, అలాగే ఓ ఫోటో విఎన్ రెడ్డి గారికి బాంబేకి పంపించారు. కానీ మరి ఆ రోజుల్లో టెక్నీషియన్స్ కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, ఒక కొత్త కళాకారుల్లో ఉన్నటువంటి ఆ టాలెంట్ని ఎంత చక్కగా రికగ్నైజ్ చేసేవారు. ఏమీ తెలియని ఒక పల్లెటూరు అమ్మాయి ఫేస్ చూస్తూనే ఆయన ఫోటో చూసి ఒక టెలిగ్రామ్ ఇచ్చారు రాజారావు గారికి, ఈ అమ్మాయికి నర్గిస్ పోలికలు ఉన్నాయి, ఈ అమ్మాయిని హీరోయిన్గా పుట్టిల్లులో ఆ పాత్రకి జమున సరిపోతుంది, ఆ అమ్మాయిని మీరు బుక్ చేయండి అని చెప్పి ఆయన టెలిగ్రామ్ ఇవ్వడం. తర్వాత డాక్టర్ రాజారావు గారు మరి దుగ్గిరాల్లో నేను చదువుకుంటుంటే ఆ సమయంలో మళ్ళీ వారు కబురు పెట్టి
నన్ను పుట్టిల్లు చిత్రం ద్వారా మొట్టమొదటి కథానాయికగానే నటించాను. జగ్గయ్య గారు నాకు గురువు, నాకు విద్య నేర్పించినటువంటి గురువు ఆయన. అప్పుడు నేను బహుశా 9 ఏళ్ళు 8 ఏళ్ళ అమ్మాయిని. ఆయన ఖిల్జీ రాజపతనం మండూరులో వేస్తున్నప్పుడు నన్ను తీసుకొని వెళ్ళి నా చేత ఒక డాన్స్ చేయించారు. అక్కడ చాలా గారాభంగా పెరిగిన అమ్మాయిని నేను. నన్ను తెనాలి తీసుకొని వెళ్ళారు. ఆ తెనాలి దగ్గర, తెనాలి వరకు మేము జట్కా బండిలో వెళ్ళాం. మరి ఇప్పటి మాదిరిగా కార్లు అవంతా ఏం లేవు ఆ రోజుల్లో. అక్కడి నుంచి పడవలో అవతల ఒడ్డుకు దిగి అక్కడి నుంచి నన్ను నడిపించడం మొదలుపెట్టారు జగ్గయ్య గారు. దాంతో చిన్నప్పటి నుంచి గారాభం, అప్పెంకితనం కూడా ఉండేదేమో. ఇక పొలాలు గట్లంటే నడుస్తూ ఉన్నాను. అంతలో చిన్న పాంపెళ్ళు వచ్చింది అక్కడ. అది వస్తూనే ఇంకా చూసి ఎగిరి గంతేసి ఇంకా నేను రాను, ఈ నన్ను డ్రామాకే రానని చెప్పేసి ఆ గట్టు మీద కూర్చొని, మీరు గుండమ్మ కథలో చూసి ఉంటారు, అమ్మ కాఫీ అని టపా టపా కాళ్ళు కొడుతుంటాను. అలాగా నేలకు కాళ్ళు వేసి కొట్టి అక్కడి నుంచి నేను రానన్నాను. అప్పుడు పాపం జగ్గయ్య గారు ఇప్పటికీ తమాషా చేస్తుంటారు షూటింగుల్లో, ఈ పిల్ల ఒట్టి పెంకె పిల్ల, నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళమంది, ఈ పిల్ల చూస్తేనేమో పొడుగ్గా ఒక ములక్కాళ్ళగా ఎంత పొడుగు ఉండేది, ఎలా మోస్తాను, ఎత్తుకొని తీసుకెళ్ళమని గొడవ చేశారు. అలాగా ఒక మధుర స్మృతి. అందాల సీమామ శాంతిలో ఆడుకుందా పాడుకుందా హాయి మనదే. అందాల సీమలో చందమామ కాంతిలో ఆడుకుందాం పాడుకుందాం హాయి మనదే. ఎన్టీ రామారావు గారితో ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడుగా ఆంధ్ర ప్రేక్షకులకి ఎంత అభిమానమో, మరి ఆయన పక్కన సత్యభామగా జమునే అన్న పేరు తెచ్చుకునే అదృష్టం నాకు అలనాడు కలిగించారు. సత్య, సత్య, నన్ను మన్నించు సత్య, ఏదో తప్పు జరిగినది. చేసిన తప్పు ఒప్పుకోగానే ఈ మంట చల్లారుతుంది అనుకున్నారా? ఎంత నయవంచన సత్య. అది కాదు సత్య. ఏది కాదు, నన్ను మోసం చేయడానికేగా అంత నటన. అవురవురవురా, మన కథకు బ్రహ్మదేవుడు కూడా కావాల్సి వచ్చారే. సత్య చూడు సత్య, అనవసరంగా మనస్సు పాడు చేసుకోకు. పతి చేసిన తప్పులన్నీ ప్రణయవర్ధకాలేనని భావిస్తే ఏ బాధ ఉండదు. చాలించండి మీ హితబోధ. రమణీ, ఓ రమణీ, నా తప్పు మన్నింపరానిదేనీ, రడ్డు చేయక జడతోడ కొట్టరాదే. ఒక మనసులో మరి ఆ చిత్రం గురించి తలుచుకుంటే నిజంగా ఒక అదొక స్వర్ణయుగం. ఆ పాత్ర నాలో ఎంత చక్కటి మరుపురాని అనుభూతుల్ని కలిగించినటువంటిది మూగ మనసులో పాత్ర. ఆ రోజుల్లో ఆ పాత్ర గురించి ఎంతో డిస్కషన్స్ అయినాయి. ఎవరున్నారు ఈ పరిశ్రమలో వేయాలి, ఎంతో కాంపిటీషన్ వచ్చింది. నేను వేస్తాను నేను వేస్తానని చాలామంది వచ్చారు. కానీ అలనాటి మహా నా దర్శకులు శ్రీ సుబ్బారావు గారు, ఆదుటి సుబ్బారావు గారు, నాగేశ్వరరావు గారు, అది ఇటువంటి వీళ్ళందరూ కూడాను ఆ పాత్రకి జమునే ఉండాలి, అప్పుడే సక్సెస్ అవుతుందన్న పట్టుదల వాళ్ళల్లో కనిపించింది. గోదారి గట్టుంది, గట్టు మీన సెట్టుంది, సెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది. గోదారి గట్టుంది, గట్టు మీన సెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది. ఆ రోజుల్లో చిన్న కాంట్రవర్సీ వచ్చింది. జమునను బుక్ చేస్తే మోగ మనసుల్లో
స్లాంగ్ లాంగ్వేజ్ ఆ పల్లెటూరి భాష మాట్లాడుతుందా లేదా అని ఒక సందేహం. కానీ అది కూడా ఆ సందేహాన్ని పక్కకు పెట్టి మూగ మనసుల్లో నన్ను బుక్ చేసినప్పుడు నిజంగానే నాకు అయ్యి బాబోయ్ కొబ్బరి చెట్టు మీద తెల్లకాకి ఏంది మామా రొద్దద్దో ఈపు ఎకరన్నారుంది కాస్త కొస్తానేమిటి అని ఇలాంటి భాష మాట్లాడాలి. అబెసి పాడు ఎంత మట్టి నీకంట నా మేకలేనయ్యో శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు. అందులో కూడా అది హిస్టారికల్, అది కూడా ఎంతో చాలా చక్కటి పాత్ర. దాన్ని కూడా ఆలోచించి ముందు వీటన్నిటికీ కూడా భాషా జ్ఞానం, దానికి అటువంటి పాత్రలు వచ్చినప్పుడు ఆర్టిస్టులు చాలా రిహార్సల్స్ చేసుకోవాలి. అద్దం ముందు నిల్చొని ఆ భాషను ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు చాలా సక్సెస్ఫుల్గా వాటిల్లో మనం రాణించగలుగుతాం. ఇలా ఠీవిగా విలాసంగా మీటితే అప్పుడు చూడాలి ఆ మీసం ఆ సోయగం. ఇప్పుడు గుర్తుకొచ్చింది మకరిగా. ఒక్కోసారి మేము ఆబ్లిగేషన్స్ అనేది ఉంటాయి, మాకు కూడా ఒక్కోసారి మొహమాటానికి చేయవలసిన పరిస్థితి వస్తుంది. కానీ ముఖ్యంగా నా అలవాటు ఏంటంటే నా పక్కన పెద్ద హీరోలే ఉండాలని ఏ రోజున నేను అంత గట్టిగా పట్టుబట్టేదాన్ని కాదు. మురిపించే అందాలే అవి నన్నే చెందాలే, మురిపించే అందాలే అవి నన్నే చెందాలే. నా దానవు నీ వేలే, నీ వాడను నేనేలే. దారి చేరరావే సఖీ నా సఖీ. నా పిక్చర్లో మరి నా పాత్ర వరకు చాలా అందంగా బాగున్నానని అప్రిషియేట్ చేశారు. అందులో ముఖ్యంగా చాలా పాపులర్ సాంగ్, ఒక రాజకుమార్తె, రాజకుమారి ఒక ముగ్ధరాలైనటువంటి అందమైన పెళ్ళి కానటువంటి ఆ పాత్ర, అందులో చాలా పాపులర్ సాంగ్ అతి సహజంగా ఆ ముచ్చాల చెమ్మ చెక్క అనే పాట ఇప్పటికి కూడా చూస్తుంటే ఎంతో మధురంగా అనిపిస్తుంది. ముచ్చాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురి పెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలాడ. ముచ్చాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురి పెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలాడ. జమున జీవితం అంతా
మరి చక్కటి మెత్తటి పూలబాటలోనే నడిచిపోయింది అని ఊహించుకొని ఉండొచ్చు. కానీ ఈ పూలబాటలో కూడా అనేక ముళ్ళు ఉంటాయి, అవరోధాలు ఉంటాయి. వాటిని కూడా ఆర్టిస్టు ఒక స్థిరమైనటువంటి దృఢ నిశ్చయంతో ఎదుర్కొన్నప్పుడు, వాటిని అధిగమించినప్పుడు మరికొంతకాలం పాటు మరి పరిశ్రమలో రాణించడానికి అవకాశం ఉంటుంది. నా జీవితంలో మరి సినిమా జీవితంలో ప్రతి వాళ్ళు అడుగుతారు మరపురాని సంఘటన ఏమిటి అని. ఏదో చాలా చాలా ఉంటాయి, గుర్రం మించి పడిపోయామని, అదని ఇదని. అలా కాకుండా బహుశా ఏ కళాకారులకి ఏ నటీనటులకి జరిగినటువంటి సంఘటన నా జీవితంలో జరిగింది. అది మరి అగ్రశ్రేణి నటులిద్దరూ దాదాపు 4 సంవత్సరాలు నటించకుండా, నాతో నటించకుండా మరి ఒక విధమైన ఒక పరిస్థితిని ఎదుర్కోవాల్సిన సందర్భం నాకు ఏర్పడింది. అయినా కూడా ఒక నటీమణిగా నేను ఏ రోజున ధైర్యపడలేదు. ఆ సందర్భంలో ఇటువంటి పరిశ్రమలో ఒక విధమైన ఒక స్తబ్దత, ఒక విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో నిర్మాతలు కొంతమంది ఎంతో చక్కటి ఆలోచనలతో మరి హీరోయిన్ ఓరియంటెడ్ స్టోరీస్ జమునపై తీస్తూ పక్కన కొత్త వాళ్ళని హీరోలుగా పరిచయం చేస్తే సక్సెస్ అవుతుంది అన్నటువంటి నమ్మకంతో చాలా చిత్రాలు తీశారు. మరి ప్రేక్షకులైన మీ ఆశీస్సులతో, అభిమానులైన నిర్మాతల ప్రోత్సాహంతో నిజంగానే కొత్త హీరోలతో నేను నటించినటువంటి లేత మనసులు, పాల మనసులు, మరి పెళ్లి తాంబూలం ఇలాంటి చాలా చిత్రాలు జయప్రదంగా 100 డేస్ కూడా ఆడినాయి. కోతులారా, ఏమిటా కోతుపోతులు మీరు? మిస్ భామా, నాకు మీ దగ్గర మర్యాద పాఠం నేర్చుకోవాలండి, నేర్తారా? నేర్పుతాను. ఏమండి 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 ఏమండి, నాకు కూడా నేర్పండి, మీకు నేర్పిస్తా. అలాగే అలాగే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హలో మేడం సత్యం భామ, పైన కోపం లోన ప్రేమ, నీవు నేను ఏకమైతే స్వర్గలోకం, నీవు లేని జీవితమే పెద్ద శాపం. సండే పిక్చర్, మండే బీచ్, ట్యూస్డే సర్కస్, వెన్సే డ్రామా, మనం ప్రేమ జాత్ర వెళ్ళుదామా. హలో మేడం సత్యభామ, పైన కోపం లోన ప్రేమ, నీవు నేను ఏకమైతే స్వర్గలోకం, నీవు లేని జీవితమే పెద్ద శాపం. నీలేత గులాబీ పెదవులతో కమ్మని మధువును స్థాకాలి, లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి. విందులు చేసే నీ అందాలు నామదిలోనే చిందాలి, లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి. తర్వాత కాంప్రమైజ్ అయ్యే చేశారు గుండమ్మ కథ కోసం, ముఖ్యంగా పెద్దలు పూజ్యులు శ్రీ చక్రపాణి గారు, కేవీ రెడ్డి గారు, వీరు స్వయంగా కలగ చేసుకొని మాకు రాజీ చేసిన తర్వాత విచిత్రం ఏమిటంటే, రాజీ అయిన వెంటనే గుండమ్మ కథ కోసం రాజీ చేశారు. కానీ శ్రీ రామారావు గారు వారు మొదట నన్ను బుక్ చేసింది ఎన్టీ రామారావు గారు గులే బకావళి కథ కోసం. మీ అందరికీ తెలుసు గులే బకావళిలో చాలా చాలా అందంగాను చాలా చక్కగా చిత్రీకరించబడిన పాపులర్ పాట ఒకటి ఉంది. అందులో సి నారాయణ రెడ్డి గారు మొదటి రచన అది. అది నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి, నన్ను దోచుకుందువటే. తరి ఇంటును నీ చల్లని చరణమ్ముల నీడలోనా,
ಗತಿ ನೆರ ಜಾಣವು ನಾಲ್ತರಂಗ ಮಂದು ನೀವು ಎಂತಟಿ ನೆರ ಜಾಣವು ನಾಲ್ತರಂಗ ಮಂದು ನೀವು ಕಲಕಾಲಮು ವೀಡನಿ ಸಂಕೆಲಲು ವೇಸಿ ನಾವು ಸಂಕೆಲಲು ವೇಸಿ ನಾವು ನನ್ನು ದೋಚು ಕೊಂದುವಟೆ. పెళ్ళైన తర్వాత సినిమా తారలకు కెరియర్ ఉండదని, లావెక్కిపోతారని, గ్లామర్ తగ్గిపోతారని ఒక రూమర్ ఉంటూ ఉండేది. కానీ మరి నా అదృష్టము లేకపోతే భగవంతుని ఆశీస్సులో నాకు 1965లో పెళ్ళైనప్పుడు నేను లావు ఎక్కలేదు, ఇంకా అందంగా కూడా ఉన్నానని ఫ్యాన్స్ ఉత్తరాలు రాస్తుండేవాళ్ళు. అందాలవు చిలక అందుకో నా లేఖ నా మదిలోని కలలన్ను ఇక చేరాలి నీదాక. సినిమా జీవితం తలుచుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఇదంతా నా ప్రతిభ, జమున ప్రతిభ అని నేను ఎప్పుడు అనుకోను. ఇంత మహానటిగా ఇంత ఉన్నతమైనటువంటి ఈ స్థానంలోకి వచ్చాను అంటే కేవలం నా ప్రతిభే కాదు, నా చుట్టూ ఉన్నటువంటి నా నిర్మాతలు, నా సహనటీనటులు, మరి దర్శకులు, మహాదర్శకులు బిఎన్ రెడ్డి గారు, కేవీ రెడ్డి గారు, ఎల్వి ప్రసాద్ గారు, తాత్నేం ప్రకాశ్రావు గారు, ఇటువంటి మహానీయులైనటువంటి దర్శకుల వద్ద మేము పనిచేయబట్టే ఈ జమున కానివ్వండి, సావిత్రి గారు కానివ్వండి, అంజలి గారు కానివ్వండి, మేమందరం 30 ఏళ్ళు, 25 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు సినిమా పరిశ్రమని రూల్ చేయగలిగాము అంటే ఈ అఖండమైన కీర్తి, కీర్తిశేషులైనటువంటి ఆ మహనీయులకి దక్కాలని నా అభిప్రాయం. ఇద్దరం ఒకే పప్పులో కాలువేశాం. నీ నాటకం చాలించి నిజం చెప్పు, నీవు పర్వతరాజ పుత్రి పార్వతివా, మయాసుర పుత్రి మండోదరివా? మయాసుర పుత్రి మండోదరిని. మండోదరి. ఆ రోజుల్లో సంగీతం, సాహిత్యం సినిమాల్లో ఎంత మధురంగా ఉండేదంటే ఈనాటికి ఎంత మోడర్న్ పాటలు వచ్చినా కూడా ఆ పాటలు విని పరసం చెందని వాళ్ళు ఉండరేమో అనుకుంటాను. నాదొక్కటే కోరిక, కనీసం మన పిల్లలకి ఇప్పుడు టీవీలో చూపిస్తున్నటువంటి పాత పాటలు, పాత సాహిత్యం ఇవన్నీ మన పిల్లలు చూస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఈ హల్లాగుల్లా సాంగ్స్ కంటే ఆ పాత తరం వారికి ఆ పాత పాటలు వినిపిస్తే మన పిల్లలకి ఉత్తమమైన అభిరుచులు అలవడతాయేమోనని నాకు కోరికగా ఉంది. గగనాల దాగెను నేడు కోటి అందాల నారాణి అందిన ఈరే ఎందుకు నెలరేడు. వసంత గాలికి వలపులు రేగ వరించు బాలిగ మయూరికగా కంకై
మరి ముఖ్యంగా స్త్రీకి కావాల్సింది గృహస్థ జీవితం. ఆ విషయంలో కూడా మీ అందరి ఆశీస్సులతో, భగవంతుని ఆశీస్సులతో చాలా అదృష్టవంతురాలని నేను అనుకుంటున్నాను. మరి సామాన్యంగా సినిమా తారలు బయట వారిని వివాహం చేసుకోవడం చాలా అరుదు, సినిమా వారిని చేసుకోవడం మనందరికీ తెలిసిన విషయం. మొట్టమొదటిసారిగా సినిమా ఆర్టిస్టుగా ఉండి బయట వారిని వివాహం చేసుకున్నది నేనే. వారు మీ అందరికీ తెలుసు, డాక్టర్ ప్రొఫెసర్ రమణారావు గారు. ఎక్కడా మా వారు? కూర్చున్నారా? మీ పెద్ద పుల్లు సింహాలు కూర్చోండి. నాన్న వంశీ డాక్టర్ రమణరావు గారు నాకు ప్రథమ పుత్రుడు వంశీకృష్ణ. ఈ స్టడీయింగ్ ఇన్ అమెరికా, మాస్ కమ్యూనికేషన్ ప్రస్తుతం చేస్తున్నాడు. డాక్టరేట్ త్వరలో రాబోతోంది. ఈ మధ్యనే వివాహం అయింది. కోడలు ఊరికి వెళ్ళింది, ఊళ్ళో లేదు ఇప్పుడు ప్రస్తుతం. తల్లి శ్రవంతి, డాడ్ శ్రవంతి మా అమ్మాయి. ఇది మా ఆనందకరమైన సంసారం, భర్త, ఇద్దరు పిల్లలు. మరి ఇంత చక్కటి ఇంటర్వ్యూలో డీటెయిల్గా ఈ కార్యక్రమాలన్నీ చెప్పుకునే అవకాశం ఇచ్చినటువంటి ఈటీవీ వారికి మా కుటుంబం తరఫున, నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.